హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో రాష్ట్రంలో మే నెలలో అమలయ్యే పథకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో మొట్టమొదటి అమలయ్యే పథకం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. 2020 సంవత్సరంలో సంబంధించిన వంటి ఖరీఫ్ డబ్బులండి. ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు, 2020 పంటల సంబంధించిన వంటి బీమా చేసుకొని ఉంటారో వాళ్ళ అందరికి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపు అయితే వాళ్ళకి వేసే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ మొదటి విడతగా 5,500 రూపాయలు మే 13వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. పిఎం కిసాన్ సమాన్ నిధి డబ్బులైతే రైతుల బ్యాంక్ ఖాతాలో ఇంతవరకు 7 విడతల డబ్బులైతే జమ అయ్యాయి. 8వ విడత డబ్బులు అయితే అర్హులైన రైతులందరికీ మే నెలలో డబ్బులు జమ కానున్నాయి. మత్స్యకార భరోసా అంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సముద్రంలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారో అటువంటి వారికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల పాటు చేపల వేటకు నిషేధించడం జరిగింది. చేపల వేట అనేది ఎందుకు నిషేధిస్తున్న దాని గురించి స్పష్టంగా చూసుకుంటే చేపలు పిల్లల పెట్టే కాలం అయితే టైం ఉంటుంది. సో టైంలోనే చేపలు అనేది పట్టుకున్నట్లయితే వచ్చే సంవత్సరానికి చేపల సంఖ్య తగ్గిపోతుందండి, జీవనాధారం దెబ్బతింటుంది. కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2-3 నెలల పాటు నిషేధిస్తుంది. ఆ టైంలోనే వాళ్ళకి జీవన ఆధారం మెరుగుపరిచేందుకే ప్రభుత్వం ఆర్థిక పరంగా కొంత డబ్బులు అయితే సహాయం చేస్తుంది. సో ఈ విధంగా మన ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మే 20వ తేదీన వేసే అవకాశం ఉంది. మత్స్యకార డీజిల్ సబ్సిడీ. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి వెళ్లేందుకే ఉపయోగించే పడవలకి డీజిల్ పోస్తుంటారు కదా, ఆ యొక్క డీజిల్ పైన కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కల్పించిందండి. డీజిల్ సబ్సిడీ అయితే మే 25వ తేదీన రిలీజ్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.